భారత సరిహద్దు దేశం హిమాలయన్ కంట్రీ నేపాల్ ఓవర్ యాక్షన్ చేస్తోంది. ఇండియాపై దూకుడు ప్రదర్శిస్తోంది. చైనా అండ చూసుకుని విపరీతంగా రెచ్చిపోతోంది. వెనుక నుండి డ్రాగన్ ఇస్తున్న మద్దతుతో నోటికి హద్దు అదుపు లేకుండా దూసుకొస్తోంది. చిన్న దేశం అత్యంత సన్నిహిత దేశం అనే అభిప్రాయంతో ఇండియా నేపాల్ పై చిన్న మాట కూడా మాట్లాడడం లేదు. అంతా సైలెంట్ గా పరిశీలిస్తోంది. చైనా నాటకాలు నేపాల్ డ్రామాలకు త్వరలోనే చెక్ పెట్టడానికి ఇండియన్ జేమ్స్ బాండ్ గా ముద్రపడిన అజిత్ దోవల్ ని రంగంలోకి దింపిందట భారత సర్కార్. ఇండో నేపాల్ బార్డర్ లోని లింపులేక, కాలాపాని, దింపలాయర్ భూభాగాలు తనవే అని, వాటిని భారతదేశం ఆక్రమించిందని గతంలో నానా హంగామా చేసింది. అక్కడితో ఆగకుండా ఈ మూడు ప్రాంతాలు తనవే అంటూ ఏకంగా పార్లమెంట్లో మ్యాప్ ని ఆమోదించింది. మొదట దీనిపై నేపాల్లోని అనేక పార్టీలు, ఎంపీలు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ పార్టీలపై అధికార పార్టీ నేతలు అనేక ప్రలోభాలకు గురి చేశారు. చైనాకు అనుకూలంగా మారేలా వ్యవహరించారు. తాజాగా ఈ ప్రాంతాలు తనవే అంటూ పార్లమెంట్లో కొత్త మ్యాప్ ని ఆమోదించుకుంది నేపాల్. ఆ దేశంలో మావోయిస్ట్ సర్కార్ ఉండడంతో చైనా పని సులువైందని విశ్లేషకులు చెబుతున్నారు. తాజాగా ఇండో చైనా బోర్డర్ నుండి డ్రాగన్ తన బలగాలను ఉపసంహరించుకుంది. ఇక్కడే చైనా కొత్త నాటకాలు తెరతీస్తోంది. తాను ఇండియాతో సయుద్ధికి ప్రయత్నిస్తున్నానని చెబుతూ ఇటు నేపాల్ అటు పాకిస్తాన్ ని రెచ్చగొడుతోంది. ఈ రెండు దేశాలను ఇండియా పైకి ఉసిగొల్పుతోంది. అటు వాయువ్య ప్రాంతంలో పాకిస్తాన్ బలగాలు ఇండియాలోకి చొరపడేందుకు ప్రయత్నాలు ప్రారంభిస్తుంటే, ఇటు ఆగ్నేయం నుండి నేపాల్ సైన్యం భారత్ బార్డర్ లోకి చొచ్చుకు వస్తోంది. నిన్న మొన్నటిదాకా భారత్ కి అత్యంత సన్నిహిత దేశంగా ముద్రపడిన నేపాల్ తాజాగా ఇండియా పైకి ఒంటి కాలితో రంకెలేయడం హాట్ టాపిక్ గా మారుతోంది. గత రెండు రోజులుగా బార్డర్ దగ్గర తన సైన్యాన్ని మోహరించింది, కాల్పులకు తెగబడుతోంది. రెండు రోజులు మౌనంగా భరించిన ఇండియా శుక్రవారం ఎదురుకాల్పులకు దిగింది. అంతే క్షణాలలో నేపాల్ సైనికులు నేలకొరిగారు. దీంతో కాస్త వెనక్కి తగ్గింది నేపాల్. మరోవైపు నేపాల్ తో సయోధ్య కోరుకుంటున్న ఇండియా ప్రధాని మోడీ లేటెస్ట్ గా ఈ టాస్క్ ని ఇండియన్ జేమ్స్ బాండ్ గా ఇమేజ్ దక్కించుకున్న భారత జాతీయ భద్ర సలహాదారులు అజిత్ దోవల్ కి అప్పగించారట. నేపాల్ తో స్నేహం చెక్కు చెదరకుండా ఇండియాతో మునుపటి బంధం ఏర్పడేలా వ్యూహం రచించాలని ఆదేశాలు జారీ చేశారట. అజిత్ దోవల్ ప్రస్తుతం ఇదే పనిలో బిజీగా ఉన్నారని సమాచారం. నేపాల్ కి ఇండియాతో మంచి సంబంధ బాంధవ్యాలున్నాయి. నేపాల్ జాతీయులు ఇండియాలోనూ ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందుపోచుకుని భారత మిలిటరీ గూర్ఖా రెజిమెంట్ పేరుతో ప్రత్యేక ఆర్మీ బెటాలియన్ కూడా ఉంది. నేపాల్ కి చెందిన సుమారు 30,000 మంది ఇప్పటికీ భారతదేశ రక్షణ కోసం సైనికులుగా వ్యవహరిస్తున్నారు. దేశం కోసం ప్రాణాలు అర్పించడానికి రెడీ అయ్యారు. నేపాల్ ని ఎంత నమ్మి వారిని భారత మిలిటరీలోనూ చేర్చుకుంటే చివరికి చైనా మాయలో పడి పిచ్చి పిచ్చి వేషాలకు పాల్పడుతోంది అక్కడి మావోయిస్ట్ సర్కార్. మరోవైపు భారత్ ఆక్రమించుకుందని చెబుతున్న లింపులే, కాలాపాని, దింపలారియా ప్రాంతాలు సిక్కింలోనివి. వీటిలో చైనా బోర్డర్ కి చేరుకోవడం వెరీ ఈజీ. ఇక్కడే ఇటీవల రోడ్ మార్గాన్ని నిర్మించింది ఇండియా. ఇదే చైనా ఏడుపు. తాను ఏమీ చేయలేక నేపాల్ ని అడ్డం పెట్టుకుని నాటకాలు ఆడుతోంది. అందుకే నేపాల్ ని చైనా ట్రాప్ లో నుండి బయటకు తీసుకురావడం, డ్రాగన్ కి గూబ పగిలేలా షాక్ ఇవ్వడం టార్గెట్ గా వ్యూహం రచించాలని భారత భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కి మోదీ ఆదేశాలు జారీ చేశారని సమాచారం. మరి ఈ టాస్క్ ని ఆయన ఎలా డీల్ చేస్తారో చూడాలి. Subscribe to Mirror TV. And please do subscribe to Mirror TV. Hi, this is Nooran Sharif. I wish you all Mirror TV viewers. Subscribe to Mirror TV. Hello everyone. Namaste. I am Ankita Maharana. Please like, share, subscribe Mirror TV. Thank you. Hello, andariki namaste. Nenu mi Savari Nandu. For a lot of interesting updates, please subscribe to Mirror TV.